नमस्ते वेलकम टू माय चैनल फ्रेंड्स वाली वीडियो लो वोटर आईडी की अप्लाई चेसिन तर्वात मी वोटर आईडी की संबंधी अप्लिकेशन स्टेटस अनेदी ये विधंगा चेक चेसुकोवालो इप्पुडु वीडियो लो चूद्दाम। मुंदुगा प्रति ओक्करू कूडा वीडियो नी तप्पकुंडा लाइक चेयंडी, चैनल इंका सब्सक्राइब चेसुकोनट्लयिते కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ మొబైల్ లో ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది। లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది। సో మీరు ఇక్కడ మీ రిఫరెన్స్ ఐడి, మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఒక రిఫరెన్స్ ఐడి అయితే రావడం జరుగుతుంది। రిఫరెన్స్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను। రిఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా మీ అప్లికేషన్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేశారు, ఆ తర్వాత మీకు ఇక్కడ ఫీల్డ్ వెరిఫైడ్ అనేతే రావడం జరుగుతుంది, యాక్సెప్టా రిజెక్టెడ్ అని కూడా ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది। సో ఇక్కడ కొంతమందికి అప్లై చేసిన 1 మంత్ అయినా సరే ఇదే విధంగా ఇంతే మనకు సబ్మిటెడ్ అని వచ్చేసి ఫీల్డ్ వెరిఫైడ్ అనేతే రావడం జరుగుతుంది, యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అయితే ఏం కూడా చూపించనట్టయితే ఒక్కసారి మీరు ఇక్కడ నుండి కాకుండా, ఎందుకంటే కొంతమంది అప్రూవ్ అయినా సరే ఇక్కడ చూపించడం లేదు, మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి। బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ సర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, ఏజ్ ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయండి। సో అక్కడ చాలామందికి ఇంకా యాక్సెప్ట్ అనేది రాకపోయినా సరే ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసినట్టయితే వాళ్ళ ఓటర్ ఐడి అయితే అప్రూవ్ అయిపోయి వాళ్ళకు ఓటర్ ఐడి ఏదైతే ఎపిక్ నెంబర్ ఉంటుందో ఆ ఎపిక్ నెంబర్ రావడం జరుగుతుంది। మీకు ఎపిక్ నెంబర్ అనేది వచ్చేసినట్టయితే డైరెక్ట్గా మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీ ఓటర్ ఐడి మీరే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు। అదే విధంగా అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను, మీరు ఆ విధంగా చెక్ చేసుకున్నా సరే ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత ఈ విధంగా సర్చ్ చేసి చూడండి। మీకు ఇంకా అక్కడ యాక్సెప్ట్ రిజెక్టెడ్ అనేది మీకు పెండింగ్లోనే ఉంటే ఇక్కడ నుండి మీరు సర్చ్ చేయండి, ఖచ్చితంగా మీకు యాక్సెప్ట్ అయిందా లేదా తెలుస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్।